నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ లింగేశ్వర్. మీ పేరులో సత్తా ఉందా? మీ పేరులో పవర్ ఉందా? మీ జీవితం ఎలా ఉండబోతుంది? అసలు ఏంటి, అసలు మీరు సక్సెస్ అవుతారా, ఫెయిల్యూర్ అవుతారా? అసలు మీరు జీవితంలో ఏదైనా సాధించే అవకాశం కానీ అర్హత కానీ మీకు ఉందా లేదా? మీకున్న టాలెంట్ మీ జీవితానికి ఉపయోగపడుతుందా లేదా? ఇలా పలు రకాల ప్రశ్నలకు సమాధానం మాత్రం మీ పేరు మాత్రమే. మీ పేరున అక్షరాల సరళి మాత్రమే. మీరు పెట్టే సంతకం చేసే ఒక విధి విధానం మాత్రం మీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. అంటే మీరు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ కావాలనుకున్నా, లేకపోతే ఒక అటర్ఫుల్ ఆఫ్ ఫెయిల్యూర్ ఫేస్ చేస్తున్న ఒక వ్యక్తిగా మారాలనుకున్నా, మీ పేరు మాత్రమే డిసైడ్ చేస్తుందండి. అదే న్యూమరాలజీ. మీకు ఉదాహరణ తెలియజేస్తున్నాను. మన సినిమా యాక్టర్ తమన్నా ఉంది. సో ఆ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి చూద్దాం. ఆ అమ్మాయి నేమ్ సరిచేసుకున్న తర్వాత అద్భుతమైనటువంటి సక్సెస్ పొందగలిగింది. అరౌండ్ 14 ఇయర్స్ గా, 14 ఏళ్లుగా అమ్మాయి ఒక టాప్ హీరోయిన్లో ఒక హీరోయిన్ గా రాణించబడుతుంది. అంటే కనుక కేవలం అమ్మాయి టాలెంట్ మాత్రమే కాదు, ఆ అమ్మాయి పేరు సరిచేసుకున్న తర్వాత మాత్రమైన విషయం ఆ అమ్మాయి ఇంటర్వ్యూస్ లో కూడా మీరు వినవచ్చు. సో ఉదాహరణ మీకు తెలియజేస్తున్నాను, ఈ యొక్క శాస్త్రం యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది. సో చాలా మంది అంటారు, నేను కష్టపడితే చాలు సక్సెస్ అవుతాం ఇలాంటివన్నీ నమ్మాల్సిన అవసరం లేదు. అంత సీన్ లేదండి. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా ఎంతో కొంత లక్ లేకుండా ఏ వ్యక్తి సక్సెస్ లోకి వెళ్ళడు వెళ్ళలేడు. సో అందానికి ఉదాహరణ ఈ అమ్మాయి యొక్క పేరు మనం ఎక్స్ప్రెషన్ ప్రకారం చూద్దాం. సో న్యూమరాలజీ అంటే దాదాపు రెండు పద్ధతులు ఉంటాయి, కానీ మూడు పద్ధతులు ఉంటాయని నేను చెప్తాను. ఎందుకంటే హెబ్రూ పైథాగరస్ మాత్రమే కాదు, జిటిఐఎన్ ప్రొనాలజీ సిస్టమ్ ఈ పద్ధతులు కూడా బాగా మ్యాచ్ అవుతుంది. సో ఈ మూడింట్లో ఎలా ఉంది అమ్మాయి పేరు? అమ్మాయి పుట్టిన తారీఖు తీసుకుంటే ఆ అమ్మాయి 21 పుట్టింది, డిసెంబర్ నెల పుట్టింది, 1989 పుట్టింది అండి. 21 అంటే మూడో నెంబరు, డిసెంబర్ అంటే 3, 1+2 మూడు అనమాట. 87 9 10 27 అంటే 2+7 9 అయింది. 9 1 3 1 3 ఎంత? మొత్తం 6 15 అయింది. 1+5 6 అయింది. అంటే 3/6 కాంబినేషన్ పుట్టినట్టు లెక్క. పేరు తీసుకుంటే అమ్మాయి పేరు తమన్నా, TAMANNA తమన్నా. కానీ ఇదే పేరులో మనకు టోటల్ వాల్యూ తీసుకుంటే మామూలు న్యూమరాలజీ ప్రకారం 21 వస్తుంది. 4 5 9 10 15 20 21 వస్తుందండి. కానీ 21 డైరెక్ట్ నెంబర్ మ్యాచబుల్ కాదు అనమాట 21 పుట్టిన వ్యక్తులకి. అలా కాకుండా కాంపౌండ్ సిస్టమ్ లో కనుక 21 వస్తే లైఫ్ అద్భుతంగా మారుతుంది. అంతేకాదు తమన్నా భాటి అనే పేరు ఉంటుంది, దాన్ని కలుపుకుంటే ఇంకా నెగిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అనమాట. కాబట్టి ఈ అమ్మాయి ఫస్ట్ సినిమా ఫెయిల్యూర్, ఫ్లాప్ అనమాట. స్త్రీ అనే సినిమాతో ఫస్ట్ సినిమానే ఫ్లాప్ కావడం, ఆ తర్వాత ఇదే పేరుకి తమన్నా అనేటువంటి పేరుకి ఇంకొక ఏ ఇంకొక హెచ్ తమన్నాగా పేరు మార్చుకుంది. మీరు కావాలంటే ఈ సినిమా స్టార్టింగ్ లో టైటిల్స్ వేస్తారు కానీ అక్కడ చూసుకోవచ్చు, తమన్నాగానే ఉంటుంది అక్కడ నేమ్ అమ్మాయిది. సో ఎందుకు ఇలా మార్చుకుంది అనేటువంటి ఒక ఎక్స్ప్లెనేషన్ మనం తీసుకున్నట్లయితే నమ్మాల్సిన అవసరం ఉందా లేదా ఈ యొక్క శాస్త్రం గురించి అని తెలుసుకోవడం కోసం. సో హెబ్రూ పద్ధతి అంటారు, ఆ పత్రంలో 4 1 4 1 5 5 1 1 5 అండి ఈ యొక్క వాల్యూస్ అండి ఇవి. అదే పైథాగరస్ అనే ఒక పద్ధతి అంటే పేర్లు లెక్కించే విధానంలో ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క అంటే హెబ్రూయన్లు అనేటువంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఈ పైథాగరస్ అనే వ్యక్తి కావచ్చు, అదేవిధంగా జిటిఐఎన్ ప్రొనాలజీ సిస్టమ్ అంటే న్యూమరాలజీ మాత్రమే కాకుండా ప్రొనాలజీ పద్ధతి ప్రకారం పేర్లు కూడా అక్షరాలకి కొన్ని వాల్యూస్ ఉంటాయి, విలువ ఉంటుంది అనమాట. సో విలువ లేదంటే ఏది ఉండదు కదా. సో ఆ రకంగా సో అలా మూడు పద్ధతులు మనం చూద్దాం ఎలా ఉందనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెబ్రూ పద్ధతి అయిపోయింది. పైథాగరస్ తీసుకుంటే 2 1 4 1 5 5 1 1 8 అండి. అదే జిటిఐఎన్ ప్రొనాలజీ సిస్టమ్ అండి. సో ఈ సిస్టమ్ తీసుకున్నట్లయితే 2 4 6 8 9 9 8 7 అదేవిధంగా 6 5 4 3 2 1. సో ఈ యొక్క వాల్యూస్ అండి. అంటే ఒక్కొక్కరు ఒక లెక్క వస్తుంది. ఇక్కడ చూడండి, హెచ్ అంటే దీంట్లో 8 అయింది, ఈ రెండు పద్ధతులు 5 అయింది. ఏ అంటే ఈ రెండు పద్ధతులు 1 అయింది, కానీ ఈ పద్ధతులు 6 వచ్చింది, ఇక్కడ దగ్గర 3 వచ్చింది. ఇక్కడ ఎన్ అంటే 2 5 వచ్చాయి. ఏ అంటే రెండింటిలో 1, కానీ ఇక్కడ వచ్చి 6 వచ్చింది అనమాట. అంటే దీన్ని జిటిఐఎన్ ప్రొనాలజీ సిస్టమ్ ప్రకారం మాత్రమే తెలియజేస్తున్నాం. సో ఇలా మనం ప్రతి పేరు కూడా ఇలా మూడు రకాలుగా వేసుకోవాల్సి ఉంటుంది వాల్యూస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పేరు వాల్యూ చూసి చూద్దాం. 2 3 7 8 9 10 11 12 20 అండి. 2+8 10 అయింది. 10 అంటే నెంబర్ 1, బ్రహ్మాండమైన లైఫ్ ఉంటుంది. అదేవిధంగా 4 8 9 10 15 20 27 వచ్చిందండి. 27 అంటే 2+7 9, ఎంపరర్ నెంబర్ అంటారు. 3 నెంబర్కి 6 నెంబర్కి ఫ్రెండ్లీ నెంబర్ 9 అవుతుంది. అదేవిధంగా 9 10 18 1 24 1 10 34 37 43 48 4+8 12. సో అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? 21. 12 తిప్పిస్తే 21 అవుతుంది. ఇలా మ్యాచబిలిటీ ఉండాలి. అంటే రెండు సిస్టమ్స్ లో మంచి నెంబర్లు రావాలి, ఫ్రెండ్లీ నెంబర్ రావాలి. జీటీఎన్ సిస్టమ్ ప్రకారం తీసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ ఖచ్చితంగా రావాలి, లేదా డేట్ టు మంత్ ఇయర్ ప్లస్ చేస్తే వచ్చే డిస్ట్ నెంబర్ అన్నా రావాలి ఇక్కడ.
అప్పుడు ఆ వ్యక్తికి ఒక వండర్ఫుల్ లైఫ్ ఉంటుంది. తను ఏ ప్రయత్నం చేసినా అందులో అప్రయత్నంగా సక్సెస్ ఖచ్చితంగా పొందుతాడు. తనకు అర్హత లేకపోయినా ఖచ్చితంగా సక్సెస్ తన కాళ్ళ దగ్గరకు వస్తుంది. ఎందుకంటే ఆ పేర్లు ఉన్న పవర్. ఎన్టీ రామారావు పేరు తీసుకోండి, నందమూరి తారక రామారావు వేరు, ఎన్టీ రామారావు అనేటువంటి సంతకం ఉన్నటువంటి వాల్యూస్ 27, సార్వభౌమ అధికారం అనేటువంటి న్యూమరాలజీలో అంటే ఎంపరర్ నెంబర్ నెంబర్ అని చెప్తాం. సో చిరంజీవి అనేటువంటి పేరులో కూడా ఒక పవర్ఫుల్ నెంబర్ ఉంది, అదే క్యాపబిలిటీ నెంబర్ నెంబర్ కూడా ఉంది ఆ పేరులో. చిరంజీవి అనేటువంటి పేరులో టోటల్ నెంబర్ తీసుకుంటే 55 అవుట్పుట్ లోకి వస్తుంది, ఆయన ఇన్నర్ వాల్యూ తీసుకుంటే 22 వస్తుంది, ఆయన డేట్ ఆఫ్ బర్త్ 22. సో ఇలా మనం ప్రతి ఒక్క వ్యక్తి పేరు కూడా ఖచ్చితంగా అవినాభావ సంబంధం ఉండాలి. పుట్టిన తారీఖు నంబర్ ఎబిలిటీ ఆ పేర్లో ఉన్నట్లయితే లైఫ్ ఆటోమేటిక్ గా మారి తీరుతుంది. కనుక ఏ వ్యక్తి అయినా కూడా కావచ్చు, తన యొక్క పుట్టిన తారీఖును ఆధారంగా చేసుకుని కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే తన తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు, ఆ పేరున్న విలువ ఒక మంచి సక్సెస్ఫుల్ నెంబర్ లో కనుక పేరు సరి చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి మార్పులు చూడొచ్చు. ఈ అమ్మాయి ఈ రోజు దాదాపుగా పేరు సరి చేసుకున్న 12-13 ఇయర్స్ అవుతుంటే ఇప్పటికి కూడా టాప్ హీరోయిన్ ఒక హీరోయిన్ గా ఉంది అంటే కేవలం టాలెంట్ మాత్రమే కాదు అదృష్టం కూడా ఉంది అని మనం చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో ఒక 1 ఇయర్ ఒక 2-3 సినిమాలు నటిస్తే ఆ తర్వాత ఏ హీరోయిన్ కనిపించదు. కానీ ఈ అమ్మాయి అలా కాదు, కొన్ని సంవత్సరాల పాటు ఉంది అంటే కనుక లక్ ఉంది. ఆ లక్ ఈ పేరులో ఉంది. ఈ యొక్క ఏహెచ్ అనే లెటర్స్ యాడ్ కావడం వల్ల మాత్రమే ఆ అమ్మాయి ఇంటర్వ్యూస్ లో కూడా మీరు వినవచ్చు. సో కనుక ప్రతి మనిషి కూడా సక్సెస్ పొందాలి అంటే మీ పేరు బాగుండాలని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో కేవలం పేరు గురించి మాత్రమే కాదు, ఇక్కడ పేరున్న అర్థం అంటే క్రొనాలజీ, ఆ పేరుకి ఇన్నక్షరం ఇన్నక్షరం ఉండకూడదు అంటే గ్రాఫాలజీ, ఆ పేరు ఎలా సంతకం చేయాలంటే సిగ్నేచర్, ఆ వ్యక్తి ఆ వాస్తులో ఉండాలంటే నిమరో వాస్తు, ఇలా చాలా పాయింట్స్ ఉంటాయండి. సో ఈ పాయింట్స్ కూడా మీరు తెలుసుకుని మీరు ముందుకు వెళ్ళగలిగితే తప్పకుండా మీ లైఫ్ లో కూడా మీరు అద్భుతాలు చూడొచ్చు అని తెలియజేస్తున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మంది తెలియజేయండి. తద్వారా మీ లైఫ్ లో కూడా సక్సెస్ పక్కాగా ఉంటుంది, నో డౌట్ ఇట్ ఆల్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.